ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిరసనలు చేపట్టారు. గండి మైసమ్మ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు నల్ల చొక్కాలను ధరించి ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్, వైస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల వ్యతిరేకత పట్ల నిరసనగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తలాపూర్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉన్నది. మరి ఏ రకంగానైతే కేంద్రం మరి వర్షాకాలంలో ఒడ్లను కొంటామని చెప్పిందో, మరి తక్షణమే కొనాలి, యాసంగి ఒడ్లను కొనమని చెప్పిందో, వాళ్ళ పద్ధతి మార్చుకొని వారి యొక్క నిర్ణయం మార్చుకొని యాసంగిలో పండించే ఒడ్లను కొనాలి. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలంలో కేవలం 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు ఉంటామని చెప్పి చెప్పినారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల పైచిలకు మరి ధాన్యం సేకరణ జరిగింది. వాటిని కూడా మరి 40 లక్షల అదనంగా మరి ఆ ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉన్నది. గుజరాత్ లో కొంటారు ఎట్లా, పంజాబ్ లో కొంటారు ఎట్లా, తెలంగాణ రాష్ట్రంలో కొనరు ఎట్లా? తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకు విపక్షాలు? ఇది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దద్దమ్మలు, బేకార్ గారు, బీవార్స్ గారు అయినటువంటి యొక్క అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చి జవాబు చెప్పాలి అన్నాడు కదా. మీరు ధాన్యం ఉనకపోతే మెడలు వంచి కురిపిస్తానన్నాడు కదా. ఈ రోజు ఈ సంజయ్ పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ మెడలు వంచి కొనిపించేటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే సంజయ్ గారిని తిరగనీయం తెలంగాణలో. వాడు రెచ్చగొట్టి తెలంగాణలో రైతులను రెచ్చగొట్టి ఏ రకంగానైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి సపాలు చేసే ప్రయత్నం చేశాడో ఈరోజు వాడే అభివృద్ధి సపాలయ్యాడు. ఈరోజు వాడే ప్రజలకు సమానం చెప్పాల్సిన సమస్యమైంది. కాబట్టి రైతులందరూ కూడా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుడు కేసీఆర్ గారు, వారికి నీళ్లు ఇచ్చి, వారికి రైతు బంధు ఇచ్చి, ఉచితంగా కరెంటు ఇచ్చి అన్ని కూడా కాపాడుకుంటూ కంటికి రెప్పగా కాపాడుకుని తీసుకొచ్చిన తరుణంలో మరి రైతులందరూ కూడా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.